సార్ ఇప్పుడు మీరు ఇంత నికార్సిగా పార్టీకి మొదటి నుంచి లేకపోయినా కానీ ఏ పోట చూసినా ఈ పచ్చ చొక్కా వేసుకునే ఉంటారు. ఎస్ నియోజకవర్గంలో కూడా వేసుకుంటారు. ఎస్ 82 నుంచి ఉన్న వాళ్ళు కూడా వేసుకోరు, వదిలేశారు, అందరూ మానేశారు. అసలు ఇప్పుడు అది ఎక్కువ మంది ఏదో పచ్చ చొక్కాలు పచ్చ తమ్ముళ్ళు అని పేరుకి అంటమే కానీ వేసుకునే వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు. ఓకే, ఇదివరకు మహానాడు అంటే అసలు మొత్తం పచ్చగా కనపడేది. ఓకే, ఇప్పుడు అది పోయింది. అవునండి, మీరు మాత్రం వేసుకుంటారు ఎందుకు? అంత అంత కమిట్మెంట్ ఎలా వచ్చింది మీకు? అంటే నేను పసుపు ఇష్టమా లేదా తెలుగుదేశం ఇష్టమా? అంటే తెలుగుదేశం పార్టీ ఇష్టం, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నా, అంచేత ఆ పార్టీకి లాయల్గా ఉండాలి. ఒకటి మీరు చెప్పినట్లుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ రోజు ఇప్పుడు నాకుండే సీనియర్స్ కూడా చెప్తూ ఉంటారు, మహానాడు గండిపేటలో జరుగుతూ ఉంటాయి, ఎవరైనా పసుపు చొక్క వేసరకపోతే అక్కడ పసుపు కలర్లో షర్ట్ నొంగిలో ముంచి ఇచ్చేవారు అని వేసుకోమని. అంటే ఆ కమిట్మెంట్ అవన్నీ ఉండేది, పంపించేసేవాళ్ళు లేదు, పంపించేసేవారు. నేను కూడా ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి ఆ రకంగానే లాయల్గానే ఉండాలి అనేటువంటి ఉద్దేశం. మీరు చెప్పినట్లుగా ఫంక్షన్స్ కూడా ఇప్పుడు నాకు ఇవి తప్ప వేరే ఆల్టర్నేటివ్ వేరే కూడా వేరే కలర్స్ కూడా లేవు. ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతే, ఇదే డ్రెస్ కోడ్ పైన పచ్చొక్క అంతే, ఇదే డ్రెస్ కోడ్. పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళినా ఇదే. ఎస్, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది అంటూ ఉంటారు కూడా, ఈ వైసీపీ వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఏదైనా మ్యారేజ్లకి ఇట్లు కనిపించినప్పుడు, ఏంటి ఇక్కడ కూడా కలర్ తప్పట్లేదు మాకు అని చెప్పి, అంటే ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం అట్లా ఉండాలి అనేది ఒక నా సొంతమే చెప్పింది కాదు, నా ఇంట్రెస్ట్. దానికి అలవాటు కూడా పడిపోయాం కదా, ఇప్పుడు అలవాటు కూడా పడిపోయింది దానికి. సో మంత్రి పదవికి అర్హతలు అన్ని సంపాదించుకుంటున్నారు మెల్లిమెల్లిగా, ఒక 18 కేసులు వచ్చాయి, పార్టీ అంటే అంకిత భావం, తర్వాత అసెంబ్లీలో మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు, వచ్చినట్టేనా మంత్రి పదవికి రేపు గవర్నమెంట్ వస్తే? అంటే నేను పెద్దగా పదవుల గురించి పెద్దగా ఆశించి పనిచేసేటువంటి వ్యక్తిని కాదు. నేను మీకు ఇందాక చెప్పా, సర్వీస్ ఓరియంట్లో వచ్చాం, నాకు ఎమ్మెల్యే ఆ 3 అక్షరాలు ఉంటే చాలు. నేను లాస్ట్ టైం 14-19లో ఎమ్మెల్యేగానే ఉన్నా, కానీ మంత్రులు కానీ లేకపోతే ఇతరత్ర సీనియర్ నాయకులు కూడా చేయలేనటువంటి విధంగా నా నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేసుకోగలిగాను, వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలిగాను. అంచేత నా ఉద్దేశంలో పదవులతో నిమిత్తం లేకుండా మనం చేసేటువంటి పని మీద కనుక కమిట్మెంట్ ఉంటే చేయగలిగిన నమ్మకం. ఓకే, కాకపోతే మీరు చెప్పినట్లుగా ఓకే, ఇప్పుడు ఎక్స్టెన్షన్లో మనం ఉంటే సర్వీస్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం, ఏదైనా కొంచెం అవకాశం పెరిగి ఇంకొంచెం పెరుగుతుంది. అంతే తప్ప దాన్ని మనం టార్గెట్ అవుతే మాత్రం ఎప్పుడు తీసుకోం. కానీ అది ఏదైనా పార్టీకి ఉపయోగపడుతుందని అనుకుంటే ఓకే. ఇప్పుడు మీరు ఇందాక మాట చెప్పారు, ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫైట్ చేసేవాళ్ళు లేకపోతే ఇటు వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటూ ఉన్నారు, నిజమే. అంటే వాటిని ఐడెంటిఫై చేసి కూడా ఇవ్వాలి, పార్టీ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదో ఒక బ్యూరోక్రాట్స్ లేకపోతే ఎవడో డబ్బులు ఉన్న వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళందరూ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి బయటపడి మేము రోడ్డు ఎక్కితే ఈ ఇండస్ట్రీ కొట్టేస్తాడేమో, లేకపోతే ఇల్లు కొట్టేస్తాడేమో, పొలం కొట్టేస్తాడేమో. గల్లా జయదేవ్ లాంటి వాడిని సైలెంట్ చేసి, గల్లా జయదేవ్ మన రమేష్ హాస్పిటల్ అక్కడ రమేష్ అంటే రాజకీయాల్లో డైరెక్ట్ లీడర్, జయదేవ్ ఎంపీ ఎవరిని కూడా సైలెంట్ చేసి పరిస్థితి కదా. అవునవును, ఇట్లా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మా మీద ఎందుకు చేయలేకపోతున్నారు, మా వెనకాల ఏమీ లేదు, అంటే ప్రజలు తప్ప ఏమీ లేదు. ఇల్లు ఒకటి ఉంది, ఇప్పుడు నిజంగా నేను ఇందాక అన్నాను కేసులు పెట్టాడు అని, నిజంగా అరెస్ట్ చేసుకుంటే చేసుకుని బెయిల్ కూడా ఎన్ని రోజులు పెట్టుకుంటావు పెట్టుకో, ఏముంది అసలు. అంటే మనం తప్పు చేయనప్పుడు దేన్ని ఆలోచించవలసినటువంటి పని లేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు నేను ఇప్పుడు పార్టీకి మీరు అన్నట్టుగా ఇప్పుడు తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ మేము అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు సార్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ఒక డిప్యూటీ లీడర్ కానీ అసెంబ్లీలో కానీ బయట కానీ చాలా పని అప్పు చెప్తూ ఉన్నాడు. కాకపోతే ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది నేను ఎక్కడికి ఇప్పుడు ఏదో జిల్లాకి వెళ్తాను. మెచ్చుకున్నాడా చాలా? నా విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా సాటిస్ఫికేషన్, అంటే జనరల్గా ఆయన మీరు అన్నట్టు ఎంత వర్క్ చేసినా ఇంకా చేయాలని అనుకుంటారు. నా విషయంలో మాత్రం చాలా సార్లు చాలా సార్లు బయట కూడా చెప్తూ ఉంటాడు, బాగా వర్క్ చేస్తాడు, మీరు కూడా అట్లా చేయాలి ఇది అని చెప్తారు. ఆ విషయంలో లేదు. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఆయన వర్క్ చేయడానికి నేను చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను వేరే జిల్లాలోదే వెళ్తాను, కానీ అక్కడ మీరు చెప్పినట్లుగా ఈ 2-3 ఇయర్స్లో నేను తెచ్చుకున్న గుర్తింపు ద్వారానే నా వాయిస్ తినాలి అక్కడ కార్యకర్త వేరే జిల్లా వెళ్ళినప్పుడు. అంతే కదా ఇప్పుడు ఈ 3 ఇయర్స్
అదే లాస్ట్ టైం 5 ఇయర్స్లో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నాగా అంటే అప్పుడు తెలియ అప్పుడు మరి ఈ పార్టీ గుర్తించుకోవాలి అంటే ఆ టైంలో ఎవరు అగ్రెసివ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారే పోతే పార్టీకి పోయపడతారు అక్కడే మిస్లీడ్ అవుతాను ఇప్పుడు మా వెస్ట్ గోదావరి ఉంది ఓకే అప్పుడు కూడా మా జిల్లాలో కాపులకి ఖచ్చితంగా మంత్రి ఇవ్వాలి మా జిల్లా కుల సమీకరణను బట్టి సరే అది బీజేపీతో అలయన్స్ ఉంది కాబట్టి మాణిక్యాలరావు గారు అంటే అటు కాపు ఇటు బీజేపీ ఇచ్చేసారు తప్పలేదు లేకపోతే అప్పట్లో ఉన్న 4-5 కాపుల్లో సీనియర్ ఎలిజిబుల్ ఉండేది ఓకే బీజేపీతో అలయన్స్ కూడా ఇబ్బంది లేదు అది అంటే మేము అలాగనే ఇప్పుడు అడగలేదు లాస్ట్ 1 ఇయర్ ముందు వాళ్ళు రిజైన్ చేశారు అవును చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చి ఉంటుంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రిగా ఒక స్టేచర్ వేరేగా ఉంటుంది అంటే నా గురించి కదా అసలు అది నథింగ్ జీరో నేను ఇందాక చెప్పావు నాకు ఎప్పుడు కూడా ఆ 3 అక్షరాలు ఎమ్మెల్యే అనేది మాత్రం ఉండాలి ఆ కసి ఉంది నాకు ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు ఎందుకు ఇంత కష్టపడతావు నీకు కాన్ఫిడెన్స్లో గెలుస్తాను అది కాదు ఖచ్చితంగా మనం ప్రజలు సర్వీస్ చేయాలి ఆ ఎమ్మెల్యే అనేది నేను అదే మంత్రి పదవి ఇస్తే ఇంకొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది కాకుండా అసలు పార్టీకి ఉపయోగపడే వాళ్ళని చూస్ చేసుకోవాలనేది పార్టీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎక్కడ చిత్తూరు వెళ్ళబడ్డారు లేకపోతే గుంటూరు వస్తున్నాం ఇప్పుడు చాలామంది ఫ్రెష్ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం మనం ఇచ్చాం వాళ్ళకు మాజీ మంత్రిగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చింది అంటే ఇంకొంచెం ఈ టైంలో ఉండుండేది అంటే ఇట్లా చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే అంటే మీరు చెప్పడానికి కొంచెం మొహాటు పడుతున్నారు కానీ ఏంటంటే అధికారం లేనప్పుడు మొహం చాటేసే వాళ్ళని కాకుండా అధికారం లేనప్పుడు కూడా తోడగొట్టే వాళ్ళనే మా దగ్గర అధికారం ఉన్నప్పుడు చేసుకుంటే కొంచెం స్ట్రెంగ్త్ అన్న అవుతుంది పార్టీ ఇటువంటి కష్టకాలంలో కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నిలబడతారు వాయిస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అటువంటి భవిష్యత్తులో జరగవని మేమైతే ఆశిస్తున్నాం అది చూద్దాం అండి అదే నేనైతే మాత్రం ఏంటంటే నాకు పాలకులు నాకు నేను ఒక 60-70% పనులు చేశాను నేను ఆ 5 ఇయర్స్లో ఖచ్చితంగా నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా 20-30% నా పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయాలి అదే నా సాటిస్ఫాక్షన్ అందుకే నేను రేపు పొద్దున 24లో ఎందుకంటే నేను కూడా ఈ ఇటువంటి పాలిటిక్స్లో ఎక్కువ కాలం ఉండలేము అనిపిస్తుంది నాకు కూడా వ్యక్తిగతంగా నిజంగా నేను ఈ 2019లో గవర్నమెంట్ ఇచ్చి ఉంటే ఆ బ్యాలెన్స్ వర్క్లో కంప్లీట్ చేసేసి ఫిల్ చేసేసి నమస్కారం పెట్టేయాలని ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంది ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏంటంటే ఈ 5 ఇయర్స్లో బ్యాలెన్స్ వర్క్లు ఉండిపోయినాయి పార్టీ ఎంత కష్టంలో ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలి అందుకని కష్టపడి మనం పనిచేద్దాం రేపొద్దు ఆ బ్యాలెన్స్ వర్క్లు అన్నీ కూడా పూర్తి చేసి అటు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాన్స్టిట్యున్సీకి కానీ చేసి ఆ సాటిస్ఫాక్షన్ పొందిన తర్వాత అంటే మనం రేపొద్దున పదవులు లేకపోయినప్పుడు కూడా ఎస్ రామానాయుడు గారి టైంలో ఈ పని అయింది నేను లేకపోవచ్చు ఇంకో 20 సంవత్సరాలు గుర్తు పెట్టుకునేటువంటి విధంగా నా పాలకులని నాకు పనిచేసి అనే దానికోసం చేసుకుంటున్నాను అంతే తప్ప నేను మంత్రి పదవి కాదు రెండోది కూడా ఏంటంటే నేను ఎప్పుడు ఓటమిని కూడా ఎప్పుడు అంగీకరించే మనస్తత్వం కాదు గట్టిగా కసిగా నేను ఇప్పుడు మా ఇంట్లో పెద్ద చదువుకున్న వాళ్ళు లేకపోయినా నేను పిహెచ్డి వరకు వెళ్ళా నేను లెక్చరర్గా పనిచేసినప్పుడు కూడా ఏ స్టూడెంట్ అడిగి చెప్తారు ఎమ్మెల్యే గారు రామానాయుడు గారు బాగా చెప్తారు లెసన్ అని అదేవిధంగా నేను రైతుగా నేను కష్టపడి పనిచేస్తాను నేను కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీ దొరికితే పొలం వెళ్తాను పొలంలో కూడా పనిచేస్తూ ఉంటాను 55-60 బస్తాలు పండిస్తాను నేను పెర ఎకరకు వచ్చి అలాగే చెరువులు చేసినప్పుడు కూడా ఇప్పుడు లాస్ ప్రాఫిట్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ లాస్ లేదు రాత్రులు కూడా అక్కడే పడుకుని అక్కడే పనిచేసి వర్షంలో తడుతో కూడా ఉన్నాయి అంటే అలా ఏ వృత్తిలో ఉన్నా కూడా రాజీ పడకుండా దాన్ని పూర్తిగా న్యాయం చేసేవాళ్ళు అంతేగాని ఇప్పుడు అందుకని ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాం కాబట్టి దాన్ని కూడా రాజీ పడకుండా న్యాయం చేస్తాం